నీ భార్యనన్నావు, వాడితో తప్పు చేశానన్నావు, హత్య కూడా చేశానన్నావు, ఇంకా ఎన్ని అబద్ధాలు చెప్తావురా, చెప్పరా? మొత్తం గుర్తొచ్చేసిందా? ఏం చేయమంటావే? ఓ రోజు సిచ్యువేషన్ అలా డిమాండ్ చేసింది. నీ అక్క అర్థం చేసుకోలేదు, నా కోరిక నన్ను తగ్గించలేదు. ఆ క్షణం కాంప్రమైజ్ అయ్యుంటే ఈ క్షణం ముగ్గురు హ్యాపీగా ఉండేవాళ్ళం కదే. పక్క పంచుకోవడానికి, పర్మిషన్ ఇవ్వడానికి నీలా అది దిగజారిపోలేదురా. ప్రాణం పోయినా సరే నీ చావు కోరుకుంటాను, కానీ నీతో లైఫ్ కోరుకోను. ఎందుకో రిషి చెప్పింది అబద్ధం అనిపిస్తోంది. ఏంటి మీరనేది? కారు వెనక్కి తిప్పి రిషి ఇంటికి పోనీ. దుర్గాబాయ్, టైం లేదు కార్తీక్, త్వరగా పోనీ. నువ్వు ఒప్పుకోక అది చచ్చిపోయి మధ్యలో నా పరిస్థితి ఏంటి? నేనే వైపోవాలి. వాడి పేరేంటి? కార్తీక్. ఒకవేళ కార్తీక్ గడు వచ్చి నిన్ను కాపాడతాడనుకుంటున్నావేమో. ఆ కౌశిక్ గడు ఆత్మ నాలో ప్రవేశించిందని నటించి వాళ్ళని రాంగ్ అడ్రస్ కి ఎప్పుడో పంపించేశానే. వాళ్ళ ప్లేస్ కి వెళ్ళి అక్కడ ఏమీ లేదని తెలుసుకుని రావడానికి మినిమం 2 అవర్స్ పడుతుంది. ఈ లోపు నిన్ను ఇక్కడ ఏం చేసినా కాపాడే దిక్కే లేదు. జీవితం నీకంటే మీ అక్కే బెటర్ కదే. సింపుల్గా ఇంట్లో చచ్చింది, అయినా ఇంతలా పరిగెడుతున్నావేంటే? నువ్వు ఎంత పరిగెత్తినా ఆయాసం తప్ప ఆయుష్ పెరగదే. ఇప్పుడు నీ వెనకాల పరిగెడుతుంటే ఎలా ఉందో తెలుసా? డిస్కవరీ ఛానల్లో పులి జింకను వేటాడుతున్నట్టుంది. ప్రాణం కాపాడుకోవటానికి జింక పరిగెడుతుంది, ఆకలి తీర్చుకోవటానికి పులి పరిగెడుతుంది. అయ్యో పాపం పులి ఫీల్ అయిందనుకో, ఆకలితో చచ్చిపోతాయి. అలాగే పోనీలే పాపం నిన్ను వదిలేస్తే నేను చచ్చిపోతాను. నువ్వు చేస్తావా? నన్ను చంపమంటావా? ఏ ఏంటి లోపల బయట నువ్వు? ఏంటి అంత కంగారు పడుతున్నావు? సడన్ గా నన్ను చూసేసరికి భయం వేస్తుందా? భయమా? నాకా? ఏంటి ఈ సడన్ సర్ప్రైజ్? నీ చెల్లెల్ని కాపాడడానికి పైనుండి పర్మిషన్ తీసుకుని వచ్చినట్టున్నా, దాన్ని కాపాడద్దామనే. ఇందాక ఒక కథ చెప్పావే, అదే పులి జింక అని. అందులో ఓ చిన్న చేంజ్, ఇప్పుడు ఆ కథలో పులిని నేను, మరి జింక నేనా? అంటే ఏంటి నన్ను చంపేస్తావా? గుడ్ జోక్. కొంచెం వెయిట్ చేస్తే ఎలాగో వచ్చావు కదా, దాన్ని కూడా తీసుకెళ్తావు. కానీ ఇంత జరుగుతున్నా నీ కళ్ళల్లో భయం లేదంటే, ఓహో శివరంజని వచ్చిందని ధైర్యం వచ్చిందా? నీ ధైర్యం అలాగే ఉంచుకో, అదొచ్చి ఎలా కాపాడుతుందో నేను చూస్తాను. ఇందాక నా ధైర్యం ఏంటని అడిగేవే, ఆ ధైర్యం వీడే కార్తీక్. ఇలాంటి వాళ్ళు బ్రతికుండడానికి వీల్లేదు, చంపై కార్తీక్. రే, ఈరోజు నిన్నెందుకు వదిలిపెట్టానో తెలుసా? తను మర్చిపోయిన గతాన్ని గుర్తు చేయడం కోసం. హాస్పిటల్, వాటర్ ట్యాంక్, స్విమ్మింగ్ పూల్, మల్హోత్రా, ఆ దుర్గాబాయి దగ్గర
ఇలా ప్రతి చోట తన గతాన్ని గుర్తు చేయడానికి ప్రయత్నించాను. భర్తనేవాడు ప్రేమని పంచే తల్లిలా, కష్టం తీర్చే తండ్రిలా, బాధను పంచుకునే ఒక స్నేహితుడిలా ఉండాలి. కాని ఒక ఆడదాని సుఖం కోసం ప్రాణం తీసే మృగంలా కాదు. అలాంటి మృగం ఈ భూమి మీద ఉండకూడదు. కార్తీక్, నన్ను చంపడానికి అందరూ కట్టకట్టుకుని వచ్చారా? లేరా, చంపు! నన్ను చంపుతాడా? లే, చంపరా! లే, అమ్మా నాన్నలు లేని లోటు తనకెప్పుడూ గుర్తు రాకుండా చూసుకో. మళ్ళీ మీ ఇంట్లో పండంటి బిడ్డగా పుట్టి నా వల్లి చేతి స్పర్శతో నేను కోల్పోయిన జీవితాన్ని మళ్ళీ పొందాలి. తన్ని జాగ్రత్తగా చూసుకో, వెళ్ళొస్తాను. అక్క, తనని వెళ్ళొద్దని చెప్పు, చెప్పు కార్తీక్.